అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. దర్గా హొన్నూరులో కరెంటు తీగలు తెగిపడి నలుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్లో వెళ్తుండగా ఒక్కసారిగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహిళలే. ఒకే గ్రామానికి చెందిన వారిగా చెబుతున్నారు స్థానికులు. అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. దర్గా హొన్నూరులో కరెంటు తీగలు తెగిపడి నలుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారిని బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్లో వెళ్తుండగా ఒక్కసారిగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కూడా మహిళలే. ఒకే గ్రామానికి చెందిన వారుగా చెబుతున్నారు స్థానికులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ ఘటనకు కారణం ఏంటి, అసలు ఎలా జరిగింది? తల్లి బొమ్మలాల మండలంలో విద్యుత్ తెగిపడి నలుగురు మృతిగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని బొమ్మల ఆసుపత్రికి చేర్పించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. దర్గా హొన్నూరులో కరెంటు తీగలు తెగిపడి నలుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్లో వెళ్తుండగా ఒక్కసారిగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహిళలే. ఒకే గ్రామానికి చెందిన వారిగా చెబుతున్నారు స్థానికులు. అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. దర్గా హొన్నూరులో కరెంటు తీగలు తెగిపడి నలుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారిని బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్లో వెళ్తుండగా ఒక్కసారిగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కూడా మహిళలే. ఒకే గ్రామానికి చెందిన వారుగా చెబుతున్నారు స్థానికులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ ఘటనకు కారణం ఏంటి, అసలు ఎలా జరిగింది? తల్లి బొమ్మలాల మండలంలో విద్యుత్ తెగిపడి నలుగురు మృతిగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని బొమ్మల ఆసుపత్రికి చేర్పించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబాలు కూడా 10 లక్షలు వెంటనే చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.